మావిల మడవలో పాప కిడ్నాప్. హైదరాబాద్లో ప్రత్యక్షం కాగా 24 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. పోలీస్ సర్కిల్ పరిధిలోని నూతనకల్ మండలం చిన్నమిల గ్రామానికి చెందిన 5 సంవత్సరాల బాలిక లింగాల కీర్తన శనివారం రోజున కిడ్నాపర్లు కిడ్నాప్ చేయగా 24 గంటల్లోగా పోలీసులు కేసును ఛేదించి తల్లిదండ్రులకు బాలికను అప్పగించిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మా పాప మిస్ అయినందుకు 100 కాల్ చేసామండి. కాల్ చేస్తే నూతనకల్ ఎస్ఐ గారు, తుంగదత్తు సిఐ గారు అమ్మటి రెస్పాండ్ అయ్యి మా పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళని 10 గంటలలోపు ట్రేసింగ్ చేసి మా పాపను మాకు 9 గంటలలోపు అప్పగించడం జరిగింది. ఎస్ఐ గారికి, తుంగదత్తు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవితంలో వారి రుణం మర్చిపోలేను. నాకు ఈ మా పాప నాకు అప్పచెప్పినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి నా తరఫున, నా కుటుంబ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. ఇలాంటి నాలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నా కూతురు ఎలాగ అప్పచెప్పారో వాళ్ళు నా మిగతా కుటుంబాలు కూడా అలానే జరగకుండా జరిగినా కానీ ఎలానే రెస్పాండ్ అయ్యేటట్టు తొందరగా చేయాలని నా మనవి చేస్తున్నాను. 1/2019 రోజు సాయంత్రం సుమారు 4:30 గంటలకి చిన్ననేమిల క్రాస్ రోడ్ నుంచి కీర్తన అనే అమ్మాయి, 5 ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పి నూతన్కల్ పోలీస్ స్టేషన్కి 100 కాల్ వచ్చింది. ఆ 100 కాల్ మీద ఎస్ఐ గారు వెంటనే స్పందించి చిన్ననేమిలకు పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఆ కీర్తన వాళ్ళ నాన్న వెంకన్నతో మాట్లాడి ఆ అమ్మాయి వివరాలు తెలుసుకొని ఎక్కడి నుంచి ఆడ నుంచి ఎట్లా పోయింది అనేది తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆధారాన్ని బట్టి ఏంటంటే, 1-2 వ్యక్తులు ఇక్కడ బస్సు ఎక్కారు, వాళ్ళతో పాటు ఈ పాపను కూడా తీసుకెళ్లారని ఒక చిన్న సమాచారం అందింది. దాని మేరకు వెంటనే సూర్యాపేట బస్సు అని తెలిసి సూర్యాపేట కండక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆ కండక్టర్ చెప్పిన దాని ప్రకారంగా ఎడవెల్లి ఎర్రవాడు అడవుడు దగ్గర దిగారని తెలిస్తే వెంటనే ఎస్ఐ గారు దంతాలపల్లికి పోవడం, అక్కడ కూడా సీసీ కెమెరాలు వెరిఫై చేయడం, అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకనందున తిరిగి మళ్ళా చిన్ననెమలకు రావడం జరిగింది. ఆ చిన్ననెమలలో అక్కడ ఉన్నటువంటి డబ్బా కొట్టు వాళ్ళను, కిరాణా షాపుల వాళ్ళను విచారిస్తే మామిళ్ళ మడవ చెందినటువంటి 3 వ్యక్తులు ఇక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నారు, బిస్కెట్ ప్యాకెట్ అమ్మాయికి కొనిచ్చారు అని ఒక చిన్న సమాచారం మనకు అక్కడ దొరికింది. ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ బృందం వెంటనే మామిళ్ళ మడవ మధ్యగల మండలం అక్కడికి పోయి ఆ గ్రామంలో, అది దరావత్ తండా, ఆ తండా వాసులను విచారిస్తే ఎవరన్నా ఇక్కడి నుంచి ఊరి నుంచి బయటికి వెళ్ళారని చెప్పి విచారిస్తే 1 వ్యక్తులు ఈరోజు మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారని తెలిసింది. ఆ 3 పేర్లను కూడా తెలుసుకొని ఆ 3 యొక్క ఆచూకీ తెలుసుకుంటే వాళ్ళు మామిళ్ళ మండలం చెందినటువంటి దరావతి వీరన్న, ఆయన భార్య శాంతి, ఆ తర్వాత దరావతి రవి, ఈ 3 వ్యక్తులు 1 సంవత్సరం నుంచి హైదరాబాద్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తారు. ఈ అమ్మాయి శాంతి అని ఆమె ఇళ్లలో పనిచేస్తుండే. నిన్న 25 నాడు ఎన్నికలకు ఓటేయడానికి వచ్చారు. 26 నాడు తిరిగి హైదరాబాద్కి వెళ్ళే కార్యక్రమంలో భాగంగా చిరునవ్వులు రావడం జరిగింది. ఆ బస్సు ఎక్కేటప్పుడు ఈ అమ్మాయి, ఏదో చిన్న అమ్మాయి కీర్తన ఉందో అక్కడ ఆడుకుంటూ కనపడ ఒంటరిగా కనపడేటప్పుడు ఆ అమ్మాయిని శాంతి అని ఆమె దగ్గర పిలుచుకొని ఆమెకు బిస్కెట్ కొనిచ్చి ఆమె కొన్ని మాటలు చెప్పి ఆమెను లోపరుచుకొని ఆమెను ఇక్కడి నుంచి తీసుకొని పోయి హైదరాబాద్ తీసుకోవాలని ఉద్దేశంతో తీసుకెళ్ళడం. ఈ వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎక్కడ ఉంటారో తెలుసుకుంటే హైదరాబాద్లోని మన్సూరాబాద్లో ఉంటుందని తెలిసింది. అక్కడికి ఒక బృందాన్ని పంపడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళు ఇంకా ఇల్లు చేరలేదని తెలిసింది. ఎస్ఐ గారు కూడా ఇక్కడి నుంచి ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కొంతమంది తీసుకొని ఇక్కడి నుంచి వీళ్ళ బృందం తీసుకొని హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున వెళ్ళి ఆ మన్సూరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ 3 వ్యక్తుల్ని, ఏదైతే ఇప్పుడు ఈ కిడ్నాప్ అయిందో ఈ అమ్మాయి కీర్తనను కూడా తీసుకోవడం, వాళ్ళందరూ తీసుకొని ఈరోజు తిరిగి వాళ్ళందరినీ పోలీసులు తీసుకురావడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఏదైనా అవసరం ఉంటే
అవసరం ఉన్న వాళ్ళకి అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో, మోసపూరితమైన ఆలోచనతో ఈ వీళ్ళ ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి గతంలో వీళ్ళకైతే ఎలాంటి కేసులు ఉన్నట్టు మనకు ఆచూకీ తెలియదు. ఆ గ్రామంలో కూడా అడగడం తెలిసింది, తెలుసుకున్నాము. ఇంతకుముందు ప్రీవియస్ కేసులు లేవని తెలిసింది. ఇప్పుడు కూడా ఈ యొక్క దురుద్దేశంతో తీసుకుపోయినట్టుగా వాళ్ళ విచారణలో తేలింది. ఇంకా కూడా విచారణ కొనసాగిస్తున్నాం. ఇంకా వేరైనా సమాచారం ఉన్నట్లయితే దాని విధంగానే ఈ కేసు పరిశోధన జరిగి ఫైనల్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. సరే, యాదాద్రిలో జరిగిన సంఘటనలకు ఈ కేసుకి ఏమైనా సంబంధం మీ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తెలియదా? ఆ యాదాద్రికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కారణం ఏంటంటే వీళ్ళకు పూర్వ చరిత్ర ఏం లేదు. ఇలాంటి కేసులు ఇంతకుముందు ఏం కూడా నమ్మదు కాలేదు. ఎక్కడ స్టేషన్లో కూడా వీళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు జరుగుతాం. వీరు ముగ్గురే కాదు, అంత ఒక 18 మందిగా ఒక ముఠాగా ఉన్నారు అనేది కూడా ఒకటి వెనుకటి వస్తుంది సార్. మీ దృష్టిలో ఏమన్నా ఉన్నారు? అలాంటిది ఇంతవరకు ఏం మా దృష్టిలో రాలేదండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్, అక్కడ ఉన్న మన్సూరుబాద్లో కానీ అక్కడ పరిసరాల్లో కూడా మేము విచారించడం జరిగింది. ఆ దరావత్ తండలో కూడా వీళ్ళ యొక్క చరిత్ర ఏంటి? వీళ్ళు ఇక్కడి నుంచి పోయింది 1 ఇయర్ మాత్రమే, హైదరాబాద్కి వెళ్ళింది 1 ఇయర్. అంతకుముందు దరావత్ తండలోనే వీళ్ళు కూలి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికేవారు. తర్వాత వాళ్ళ పూర్వ చరిత్ర కూడా మనం విచారించడం జరిగింది. కాబట్టి అలాంటి నేర చరిత్ర ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు లేవు. గతంలో మధ్యరాల అవుట్స్కట్ అంటే ముకుందపురం ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు కూడా మాయిలమడ నుంచి దొరికారు. వాళ్ళకి చైన్ స్నాచింగ్ ఇంకేమైనా సంబంధాలు? ఇక అలాంటిది మన దృష్టిలో ఏం లేదండి, ఐడియా లేదు. అది దాని గురించి పూర్వపరాలు మనకేం తెలియదు. థ్యాంక్ యూ సార్.